యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు చాలా మంది ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, నువ్వు దేవుడు అయితే, నువ్వు సృష్టికర్తవైతే ఈ సిలువ దిగిరా, నువ్వు దేవుని కుమారుడు అని దేవుడు అని మేము నమ్ముతామని చాలామంది యేసు ప్రభువును సవాలు చేశారు. కానీ యేసు ప్రభు ఎక్కడా కూడా వారి ప్రార్థన విని అవునా దిగిరమ్మంటారా, ఏ నాకేమన్నా పెద్ద గొప్ప అని చెప్పి మేకులు పీకేసుకుని ఆ కాళ్ళలో మేకులు ప్రక్కన పెట్టేసి ఆ ముళ్ళ కిరీటాన్ని ప్రక్కన పెట్టేసి యేసు ప్రభు సిలువ మీద దిగి వచ్చేయలేదు. ఎందుకు రాలేదు అంటే సిలువ మీద వెళ్లాడుతున్న ఆ సమయంలో ఆయన మదిలో ఎవరున్నావు? మనందరం ఉన్నాం, నేనున్నాను, నువ్వున్నావు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆయన తలంపుల్లో ఉన్నాం. ఆ రోజు గనక యేసు ప్రభు సిలువ దిగి వచ్చేసి ఉంటే ఇక్కడున్న మనందరం కూడా ఒక్కొక్క సిలువ ఎక్కాలి. ఎందుకు అంటే పాపం చేసింది మనం, దేవుని ఆజ్ఞను మీరింది మనం, తిరుగుబాటు చేసింది మనం. కానీ యేసు ప్రభు మన స్థానములో, ఇన్ఫ్యాక్ట్ జీసస్ టుక్ ద ప్లేస్ ఆఫ్ ఎవ్రీబాడీ, ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరి స్థానాన్ని యేసు ప్రభు సిలువలో తీసుకుని మనందరం ఆయన తలంపుల్లో ఉన్నాం. కాబట్టే ఈ క్షణంలో వారు అడుగుతున్నారు కదా అని చెప్పి యేసు ప్రభు సిలువ దిగి వచ్చేసి ఉంటే ఆ సిలువ ఎక్కాల్సింది మనమే. ఆయన జ్ఞాపకాల్లో, ఆయన తలంపుల్లో, ఆయన మదిలో, ఆయన హృదిలో మనందరం ఉన్నామనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. గాడ్ రిమెంబర్స్, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు.